కొందరు జీవితానికి ఏం కావాలని అడిగితే ఆస్తులు అంతస్తులు కావాలని ఆశిస్తారు. మరికొందరు డబ్బును రెట్టింపు చేసుకోవాలని ఆరాటపడతారు. ఇంకొందరు ఆనందాన్ని కోరుకుంటారు. నిజానికి ఆనందానికి మించిన ఐశ్వర్యం ఉండదు. 10 మందికి సేవ చేసి ఆనందం పొందాలని ఆశించే వారికి పుణ్యం డిపాజిట్లా పెరుగుతుందంటారు పెద్దలు. అసలు శిశులైన భగవంతుడు సేవ చేసే చోటే ఉంటాడని పెద్దలు చెబుతుంటారు. ఆంధ్రప్రదేశ్ విశాఖ సిటీ గోపాలపట్నం చంద్రనగర్ శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఫర్ సోషల్ వెల్ఫేర్ సేవకులు ఇలాంటి ఆనందాన్నే కోరుకుంటున్నారు. కేజీహెచ్ వద్ద అన్నార్తులకు ప్రతిరోజు ఉచిత భోజనం అందించే సేవలో తరిస్తున్న వీరు సోమవారం క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు విశేషంగా చేపట్టారు. 800 మంది పేదలకు బట్టలు భోజన పొట్లాలు అందజేసి ఆనంద సంబరాలు జరుపుకున్నారు. సోమవారం వేకువఝాము 5 గంటల నుంచి నగర సంకీర్తన చేపట్టారు. చంద్రనగర్ ఆనందాశ్రమం నుంచి శ్రీరామాలయం వరకు నగర సంకీర్తన జరిపారు. కొవ్వొత్తుల ప్రదర్శనలతో ఆకర్షించారు. నగర సంకీర్తన అనంతరం క్రిస్మస్ సంబరాలు జరిపారు. క్రిస్మస్ తాత వేషధారణతో ఈశ్వర్ అనే సేవకుడు ఆకర్షించారు. చిన్నారులు అంతులేని ఆనందంలో తేలారు. ఈ వేడుకకు విచ్చేసిన పిల్లలందరికీ శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఫర్ సోషల్ వెల్ఫేర్ నిర్వాహకులు బాక్సులు మిఠాయిలు బహుమతిగా పంపిణీ చేశారు. ఈ వేడుక విజయవంతానికి శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఫర్ సోషల్ వెల్ఫేర్ నిర్వాహకులు సేవకులు ఎంతో శ్రమించారు. ఆదివారం 1000 లడ్డూలు తయారు చేశారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు అన్నప్రసాదాలు తయారు చేశారు. బిర్యానీ బంగాళదుంపల కర్రీ తయారీకి భక్తి శ్రద్ధలతో సేవలందించారు. ఇలా సమిష్టిగా సేవలందించి అమృతాహారాన్ని ప్యాకింగ్లు చేశారు. భోజన పొట్లాలతో పాటు చీరలు దుప్పట్లు మంచి బ్యాగుల్లో ప్యాకింగ్లు చేశారు. హే సత్యసాయీశ్వర, విశ్వమంతా ధర్మమును స్థాపించే నిమిత్తం మీరు చేసిన మహాదివ్య సంకల్పంలో మా యొక్క జీవితాలను ఆత్మార్పణం గావించి జీవన సార్థక్యాన్ని పొందే నిమిత్తం, యోగ జీవుల యొక్క విరాట్ సంస్థ యందు దివ్యమైన జీవనాన్ని గడిపే నిమిత్తం దివ్య శక్తిని మాకు అనుగ్రహించండి. స్వామి, ఇట్టి సంకల్పాన్ని సాధించడానికి సంపూర్ణ ప్రేమతో నిండి ఉన్న మా జీవితాలను మీ యొక్క పాదాల చెంత సమర్పిస్తూ ఉన్నామంటూ శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఫర్ సోషల్ వెల్ఫేర్ సేవకులు ఇలా వారి భక్తిని సేవ ద్వారా భగవంతునికి సమర్పించుకున్నారు. చంద్రనగర్ శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఫర్ సోషల్ వెల్ఫేర్ ఆధ్వర్యాన సోమవారం మధ్యాహ్నం జరిగిన వేడుకకు చంద్రనగర్, కొత్తపాలెం, ఎల్లప్పువానిపాలెం, వెంకటాపురం తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పేదలు విచ్చేశారు. వీరందరికీ శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఫర్ సోషల్ వెల్ఫేర్ సేవకులు సంతోషంగా ఆదరించారు. 800 మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఇంకా ఎందరో పేదలకు దుప్పట్లు చీరలు పంపిణీ చేశారు. పేదలు ఎంతో ఆనందించారు. ఇక్కడ సేవకులతో పాటు ఇంకా పలు చోట్ల సేవలందిస్తున్న సేవకులకు శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఫర్ సోషల్ వెల్ఫేర్ నిర్వాహకులు శివకోటి మధుసూదనరావు బట్టలు బ్యాగులు పంపిణీ చేశారు.
ఇంతటి బృహత్తర వేడుకను విజయవంతం చేసిన శివకోటి మధుసూదన రావును ట్రస్ట్ సేవకులను అంతా ప్రశంసించారు. ప్రముఖ సైకాలజిస్ట్ సుజాతమ్మ, గుడ్లవల్లేటి నాగమణి, దాడి హైమావతి, జ్యోతి, నేవీ మాజీ కమాండర్ కొండపల్లి అప్పారావు, డాక్టర్ సంతోష్ తదితరులు అభినందించారు. స్వామి చెప్పినట్టుగా భగవంతుని ఎక్కడ వెతుకుతావు, ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టు అదే భగవంతుడు అని చెప్పు, బట్టలు అవసరం ఉన్నవాడికి బట్టలు ఇవ్వు అదే భగవంతుడు అని చెప్పు, వైద్యం కావాల్సిన వాడికి వైద్యం చేయించు అదే భగవంతుడు అని చెప్పు అని చెప్పే స్వామి మాటలు అక్షరాల మనం అమలు జరిపి ఇంతమందికి అన్నం పెట్టి బట్టలు ఇవ్వగలిగి దరిద్ర నారాయణకి సేవ చేసే అనుగ్రహం స్వామి ఇచ్చినందుకు ఆయన పాదపద్మాలకు నమస్కరిస్తూ, ఇంత ఎంతమంది చేస్తుంటే ఇంత పని అవుతుంది, అలా వాలంటీర్గా వచ్చి సేవ స్వామి చెప్పిన బాటలో చేసే అందరు వాలంటీర్స్కి, అందరికీ సూత్రధారిలాగా ఇన్ని పువ్వుల్ని దారంతో కట్టి ఉంచే ఆ దారవైన మధుకి అభినందనలు ఆశీస్సులు,
స్వామి అనుగ్రహంతో అందరూ ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. స్వామి పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు నిజంగా స్వామికి థ్యాంక్ యూ. మనము మేము ఇవ్వడం కాదు, స్వామి మాకు అవకాశం ఇచ్చారు. నిజంగా స్వామికి ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా తప్పే. మధుగారి రూపంలో మనందరికి కూడా ఇంత మంచి అంటే చూసే అవకాశము చేసే అవకాశం ఇచ్చినందుకు స్వామికి మధుగారికి థ్యాంక్ యూ.